రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తే ఏపీలోని ప్రధాన పార్టీలు స్పందించకపోవడం దారుణమన్నారు కేవీపీ రామచంద్రారెడ్డి. ఏపీ నుంచి ఒక్క ఎంపీ కూడా స్పందించలేదన్నారు. పార్లమెంటు సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే ఒక్క ఎంపీనైనా స్పందించరా అని ప్రశ్నించారు. అధికార పార్టీకి 30 మంది ఎంపీలున్నా ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు కేవీపీ. అంతటి సంఘీభావాన్ని, అంతటి సోదరభావాన్ని ప్రదర్శించిన రాహుల్ గాంధీ గారు ఈవేళ అకారణంగా పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోతే ఒక్కళ్ళు కూడా ఇక్కడ స్పందించట్లేదు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున నేను విజ్ఞప్తి చేసేది, సంఘీభావం మీరు రైట్ కాజుకి తెలియజేయనప్పుడు మీరు రేపటి రోజు మీ హక్కుల గురించి మాట్లాడే అర్హతను కోల్పోతారు. అది వైఎస్ఆర్సీపీకైనా వర్తిస్తుంది, టీడీపీకైనా వర్తిస్తుంది, జనసేనకైనా వర్తిస్తుంది, మాకైనా వర్తిస్తుంది. మొత్తం అపోజిషన్ పార్టీలన్నీ ఏకమై ఒక్క తాటి మీద ఇష్టం ఉన్నా లేకపోయినా పొలిటికల్ గా మైలేజ్ వస్తుందో నష్టం వస్తుందో అనేది కూడా గమనించకుండా దేశమంతా కదిలి వస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క ప్రజాప్రతినిధి కూడా అందులో లేకపోవడం అనేది మనం ఏ విధంగా చూసుకోవాలో అది మీరు ఆంధ్ర ప్రజల్ని మీ ద్వారా వారికి తెలియజేసి వారి సంఘీభావాన్ని కూడా మేము కూడగట్టుకోవడంలో మాకు సహాయం చేస్తారని